श्री साई नाथाय नमः। गोडूरुलोनी ई शिर्डी साई बाबा मंदिरानिकि ओ प्रत्येकत उंदि। शिर्डी साई बाबा मंदिरालो साधारणंगा गोचरमये आकृतिलो काकुंडा इक्कड विलक्षण रीतिलो बाबा विग्रहं उंटुंदि। షేడిలో లో ద్వారకా మాయలోని బాబా కూర్చునే తీరులో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు। ప్రధాన మందిరంలో సాయిబాబా సుందరమైన విగ్రహం దివ్య కాంతుల్ని వెదజల్లుతుంది। షిరిడిలో బాబా సంచరించినప్పుడు ద్వారకా మాయలో ఏ విధంగానైతే నిత్యం ఆసీనులై ఉండేవారు అదే రీతిలో ఇక్కడ సాయి విగ్రహం నెలకొని ఉంటుంది। పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని శిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ వర్ణమయ రంజితంగా షిరిడీ సాయిబాబా ప్రత్యక్షంగా మన ముంగిటే ఉన్నాడా అనిపించే రీతిలో ఈ విగ్రహంలో సచీవత్వం తొణకిసలాడుతుంది। చావిడి లాంటి సమున్నత పీఠంపై బాబా సుఖాసీనుడై దివ్యహాస చంద్రికల్ని వెదజల్లుతూ ఉంటాడు। కరుణామయ దృక్కుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు। ఈ సాయి విగ్రహం తిలకించగానే భక్తుల్లో మునిపెన్నడూ తెలియని ప్రశాంతత చుట్టుముడుతుంది। షిరిడీలోని ద్వారకామాయి బాబా ఆకృతిని గూడూరులో ఆవిష్కరింపజేశారు। ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా మహారాష్ట్రలోని పండరీ క్షేత్రంలో రూపుదిద్దారు। సర్వాలంకృతంగా కిరీటధారి అయిన బాబా విగ్రహానికి ఇరువైపులా శ్రద్ధ సబూరి అనే సూక్తులు లిఖితమై ఉంటాయి। షిరిడీలో బాబా నివసించి ఉన్న కాలంలో ఆయనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ద్వారకామాయి। దాదాపు 60 సంవత్సరాల పాటు బాబా షిరిడీలో ద్వారకామాయి అనే మసీదులో నివసించారు। బాబా సమాధి మందిరానికి సమీపంలో ఉండే ఈ ద్వారకామాయిలో నిత్యాగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేశారు। సాయి తన భక్తులకు అందించిన జంట సూత్రాలే శ్రద్ధ సబూరి। సబూరి అంటే సహనం। పూజా విధానం ఏదైనా శ్రద్ధ సహనం అనేవి ముక్తికి సోపానాలని బాబా పేర్కొన్నారు। మాటల్లోనే కాక చేతల్లో కూడా బాబా ఈ సూత్రాన్ని ఆచరించి చూపారు। గూడూరు సాయి మందిరం నిత్య భక్తజన వాహినితో కళకళలాడుతూ ఉంటుంది। ప్రధాన మందిరం నానా విధ వర్ణాల మేళవింపుతో కనువిందుగా గోచరమవుతుంది। మహిమలు చూపే మహితాత్ముడవు మహిలు వెలసిన మహనీయుడవు మహిమలు చూపే మహితాత్ముడవు షిరిడి సాయి దేవా చిదానంద భావా షిరిడి సాయి దేవా చిదా। మందిరంలో గోడలపై అందమైన నగిశీలు కట్టడాలు నేత్ర పర్వం చేస్తాయి। మహిమలు చూపే మహితాత్ముడవు। సాయి మందిర ప్రాంగణంలో ఉన్న ధుని వర్తులాకారంగా ఉంటుంది। ఈ తరహా ధుని విలక్షణమైనది। సాయి షిరిడీలోని ద్వారకామాయిలో
తన యోగ శక్తికి ప్రతీకగా ధునిని ప్రజ్వలింపజేశారు. ఆ ధుని వర్తులాకారంగా ఉండేది. అదే తరహాలో ఇక్కడ వర్తులాకార మంటపంలో వర్తులాకార ధుని నెలకొని ఉంది. జలముతోన